ఈ భూమి మీద అన్నిటికంటే అతి విశ్వాసమైన జంతువు యాది అంటే ముందుగా అందరికి యాది గుర్తొస్తుంది చెప్పండి కుక్క అందుకనే అంటారు కుక్కలకున్న విశ్వాసం మనుషులకు కూడా ఉండదు అని అది ఎవరు చెప్పినారు ఎట్లాంటి అధ్యయనాలు చేసి చెప్పినారో నాకైతే తెలుగు కానీ ఇదిగో ఈ కుక్కని చూస్తే మాత్రం అది నిజమే కావాలంటే మీరే చూడండి మీకే తెలుస్తుంది ఇంటికి కావాలంటది ఇంటికి దొంగ అర్చుకుంటే ఇంటి వాళ్ళని పిలుస్తుంది ఇంటికి గురికాయ లెక్కనే కావలుంటది బుక్కెడంతా భూ వేస్తే చాలు యజమాని ఇంటిని కంటికి లేప లెక్కనే కాపాడుకుంటది అందుకనే కుక్కకున్న ఈ శ్వాసం మనసులకు కూడా ఉండదు అంటారు అవు నిజమే కుక్కలకున్న ఈ శ్వాసం మనసులకు కూడా ఉండదు అనేది బరాబర్ వాజీబే ఇగో అందుకు గీ కుక్కే సాధ్యం ఉత్తగనే కుక్కను చూపెట్టుకుంటా ముచ్చట చెప్తున్నారు అనుకోకూడదు కుక్కలేదాట బుడ్డకున్నప్పటి సాధన యజమాని కొలకు పడి కాపులు కాస్తుంది కేరళ రాష్ట్రం ఉన్న గన్నూరు ఉండేటి ఒక ఆయనకు ఒండ్ల చూస్తాయి అక్కడి సరకారి దావాఖానలో అయినట యజమాని దావాఖానలో షెరీకయ్యేటప్పుడు ఆయనతోనికి కుక్క కూడా దావాఖానకు వచ్చిందట ఇట్ట రోగం ముదిరి నాలుగొద్దులకే ఆయన జీవిడిస్తే ఆయనని శవాల కోట్లా అదే మార్చి అడంక పోస్ట్ మార్టం చేసినాక శవాన్ని ఇంకో కుక్క ఇంటికి తీసుకుపోయి దానం చేసుకున్నదట ఇంటి వాళ్ళు కుక్క మాత్రం మాల్చరీలకు పోయిన యజమాని బయటకు వస్తాడేమో కండ్లతో ఎదురు చూసుకుంటా మాల్చి ముంగట్నే ఏం తక్కువ నాలుగు నెలల సంది ఉంటుందట ఈ ముచ్చట అక్కడ సరకాల దావ కండ్ల చేసేటోళ్ళు చెప్తున్నారు గాని సూడూరి అందుకనే అంటారు కదా కుక్కకున్న ఈ శ్వాసం మనసులో కూడా ఉండదని పాపం కా కుక్కకు ఎవరు చెప్తారో ఎట్లా చెప్తారో గల యజమాని లేడని ఇక రాడని ఎట్టదో ఏమో చూడాలే మరి గాని ఏ మాట కా మాట నాలుగు నెలల సంది యజమాని కొరకు ఎదురు చూ చూస్తుందంటే ఇంత విశ్వాసం ఎవరికి ఉంటుంది చెప్పు